డిటైల్స్ చూద్దాం కేంద్ర ప్రభుత్వం 66వ జాతీయ అవార్డులను ప్రకటించింది ఈసారి తెలుగు సినిమా వివిధ విభాగాల్లో 7 అవార్డులను సాధించడం విశేషం ముఖ్యంగా మహానటి చిత్రానికి 3 అవార్డులు రాగా కీర్తి సురేష్ ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు उत्तम नटुडिगा आयुष्मान खुराना अंधाधुन चित्रानिकी विक्की कौशल यूरी सिनेमाकु बेस्ट एक्टर अवार्ड अंदुकुन्नारु उत्तम नटिगा कीर्ति सुरेश महानटी सिनेमाकु अवार्ड सोंतं चेसुकुन्नारु यूरी चित्र दर्शकुडु आदित्य दर् उत्तम डैरेक्टर गा एंपिकय्यारु तेलुगु चित्रंगा कलर फोटो उत्तम स्क्रीन प्ले चीलास मूवीकी दक्किंदि अलागे उत्तम मेकअप विभागंलो आ सिनेमा एंपिकैंदि इक उत्तम सिनेमाटोग्राफी पद्मावत उत्तम विनोदात्मक चित्रम बदाई हो उत्तम सामाजिक चित्रम पैडमैन अवार्डुलनु अंदुकुन्नाई संगीत दर्शकुडिगा संजय लीला बंसाली की नेशनल फिल्म अवार्ड वच्चिंदी उत्तम एक्शन चित्रम केजीएफ चैप्टर वन कागा उत्तम स्पेशल एफेक्ट आ केजीएफ चैप्टर वन निलिचाई एस नेशनल फिल्म अवार्ड संबंधी मरी अपडेट्स मा फिल्म रिपोर्टर गोपी फोन लाइन अंदिस्तारु गोपी ప్రియంగా ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలు తమ సత్తా సాధించాయని చెప్పాలి కథ బాగుండాలి ప్రేక్షకులు చిన్న పెద్ద స్టార్స్ కూడా ఇంప్రెస్ చేస్తున్న విషయాన్ని మనం ముందుగా చెప్పవలసిన విషయం ఉంది తాజాగా ఒక చిన్న సినిమా అంటే జాతీయ అవార్డును అందుకోవడం హాట్ టాపిక్గా మారింది తాజాగా ప్రభుత్వం 66వ జాతీయ ఫిల్మ్ అవార్డును ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే బెస్ట్ ఫిల్మ్ అవార్డు తెలుగు కేటగిరీలో కలర్ ఫోటో చిత్రం రావడం అనేది చాలా తెలుగు ఇండస్ట్రీ గౌరవకరమని చెప్పొచ్చు సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం మనందరికీ తెలిసిందే ఇక్కడ కులాల మధ్య జరిగిన ఈ చిత్రం జాతీయ అవార్డు సొంతం చేసుకుంది దాంతో పాటు నాట్యం సినిమా కూడా సొంతం చేసుకోవడం తెలిసింది దాంతో పాటు అలా వైకుంఠపుర చిత్రంలోని మ్యూజిక్ డైరెక్టర్ తమన్న కూడా ఒక జాతీయ అవార్డు అందుకున్నట్టు కూడా తెలుగు ఇండస్ట్రీ ఒక నాలుగు సినిమా కాబట్టి Right, Gopi, thank you. కేంద్ర ప్రభుత్వం 66వ జాతీయ అవార్డులను ప్రకటించింది ఈసారి తెలుగు సినిమా వివిధ విభాగాల్లో 7 అవార్డులను సాధించడం విశేషం ముఖ్యంగా మహానటి చిత్రానికి 3 అవార్డులు కాగా కీర్తి సురేష్ ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు उत्तम नटुडिगा आयुष्मान खुराना अंधाधुन चित्रानिकी विक्की कौशल यूरी सिनेमाकु बेस्ट एक्टर्स अवार्ड अंदुकुन्नारु उत्तम नटिगा कीर्ति सुरेश महानटी सिनेमाकु अवार्ड सोंतं चेसुकुन्नारु यूरी चित्र दर्शकुडु आदित्य दर् उत्तम डैरेक्टर गा एंपिकय्यारु तेलुगु चित्रंगा कलर फोटो उत्तम स्क्रीन प्ले चीलास मूवी की दक्किंदि अलागे उत्तम मेकअप विभागंलो आ सिनेमा एंपिकैंदि उत्तम सिनेमाटोग्राफी पद्मावती उत्तम विनोदात्मक चित्रम बदाई हो उत्तम सामाजिक चित्रम पैडमैन अवार्डुलनु अंदुकुन्नाई संगीत दर्शकुडिगा संजय लीला बंसाली की नेशनल फिल्म अवार्ड वच्चिंदि उत्तम एक्शन चित्रम केजीएफ चैप्टर वन कागा उत्तम स्पेशल एफेक्ट आ केजीएफ चैप्टर वन निलिचाई
నాట్యం సినిమాకు రెండు అవార్డులు వరించాయి. బెస్ట్ కొరియోగ్రఫీ, ఉత్తమ మేకప్ మ్యాన్ ఆర్టిస్ట్ గా రాంబాబుకు అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం 66వ జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈసారి తెలుగు సినిమా వివిధ విభాగాల్లో 7 అవార్డులను సాధించడం విశేషం. ముఖ్యంగా మహానటి చిత్రానికి 3 అవార్డులు రాగా కీర్తి సురేష్ ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా ఆయుష్మాన్ ఖురానా, అంధాధున్ చిత్రానికి విక్కీ కౌశల్, యూరి సినిమాకు బెస్ట్ యాక్టర్స్ అవార్డ్స్ అందుకున్నారు. ఉత్తమ నటిగా కీర్తి సురేష్ మహానటి సినిమాకు అవార్డు సొంతం చేసుకున్నారు. యూరి చిత్ర దర్శకుడు ఆదిత్యధర్ ఉత్తమ డైరెక్టర్గా ఎంపికయ్యారు. తెలుగు చిత్రంగా కలర్ ఫోటో, ఉత్తమ స్క్రీన్ ప్లే చీలాస మూవీకి దక్కింది. అలాగే ఉత్తమ మేకప్ విభాగంలో ఆ సినిమా ఎంపికైంది. ఉత్తమ సినిమాటోగ్రఫీ పద్మావతి, ఉత్తమ వినోదాత్మక చిత్రం బాయి హో, ఉత్తమ సామాజిక చిత్రం ప్యాడ్ మ్యాన్ అవార్డులను అందుకున్నాయి. సంగీత దర్శకుడిగా సంజయ్ లీలా బన్సాలికి నేషనల్ ఫిలిం అవార్డు వచ్చింది. ఉత్తమ యాక్షన్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 1 కాగా ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ ఆ కేజీఎఫ్ చాప్టర్ 1 నిలిచాయి.